तेलंगाना दिन न्यूज में आप तमाम का खैर मुकदमे बढ़ते हैं खबर की जानिब। लेडीज हॉस्टल के करीब आज उस्मानिया यूनिवर्सिटी के तलबा ने किया एहतजाज। तफसीलात के मुताबिक हॉस्टल बंद किए जाने की गई शिकायत, जबकि चीफ वार्डन ने इस सिलसिले में बताया कि सेमेस्टर के अख्तितम और दशहरे की छुट्टियों के चलते हुए हॉस्टल को बंद कर दिया गया है। स्टूडेंट्स इस बात का डिमांड करते हुए एहतजाज कर रहे थे कि वाइस चांसलर सामने आए और उनके बात का जवाब दे। इस मौके पर पुलिस ने उस्मानिया यूनिवर्सिटी की तमाम तर गेटों को बंद कर दिया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। मैं सेंटिनरी हॉस्टल गर्ल्स एमए लिंग्विस्टिक्स ना पेर सलमा मैं इक एंदुकु वच्चुन्नामंटे हॉस्टल वेकेट चेयमंटुन्नारु उन्न पलंगा लगेज तो सहा तीसुकोनि वेल्पोमंटुन्नारु अंटे एंटी माकु नेक्स्ट इयर ई हॉस्टल प्रोवाइड चेयरु अनि अर्थम प्रोवाइड चेयरु इन द सेंस माकु ई हॉस्टल काकुंडा वेरे हॉस्टल इस्तुन्नारु आ हॉस्टल लो ऑलरेडी गाजु पेंकुलु वच्चायि अंदुलो बोद्दिंकलु वच्चायि अक्कड वाश्रूम फेसिलिटीस असलु बागोवु रूम फेसिलिटीस कूडा बागुंडवु ओकसारि सार वाळ्ळकि वेल्लि चूडमनि चेप्पंडि अंदुलो एट्ला उंटारो अंता तेलिसिन तर्वात कूडा स्टूडेंट्स एट्ला इल्लु अंदुलो उंटारु अंड इंकोकटि फस्ट इयर स्टूडेंट्स मेमु 10,000 कट्टिनाम अंदर 9 मंथ्स उंडालि कानि मेमु 5 मंथ्स ए उन्नामु तर्वात मम्मल्नि एल्लगोट्टेस्तुर्रु सो इक्कड कोंतमंदि डिमांड एंटंटे 80% मेंबर स्टूडेंट्स इक्कड गवर्नमेंट जॉब्स की प्रिपेयर अय्ये वाळ्ळु उन्नारु वाळ्ळकि जस्ट फुड कूडा वद्दु माकु अकामडेशन 1 मंथ एक्सटेंड चेस्ते ग्रूप 1 एग्जाम रासुकुंटामु ग्राउंड प्राक्टिस चेसे वाळ्ळु ग्राउंड प्राक्टिस चेसुकुंटारु दीनि कन्सिडर चेयंडि अंटे मा चेतुल्लो लेदु मेमु चेयमनि चेप्तुन्नारु अला एला स्टूडेंट्स तोने कदा नडुस्तुंदि मादि 10,000 फीस मोत्तं 1 इयर्कि तीसुकुन्नप्पुडु वाळ्ळु माकु प्रोवाइड चेयडानिकि एमवुतुंदि 1 मंथ అండ్ ఇంకొకటి మమ్మల్ని ఉండపలంగా అక్కడ మీకు 2 ఇయర్స్ మీకు ఇదే అది ఇదే అని చెప్పి అంత మంచి హాస్టల్ చూపించి అందులోంచి తీసి చెత్త హాస్టల్ లో పంపిస్తే మేము ఎట్లా వెళ్తాము మాకు అన్ని తెలుసు ఇక్కడ ఏమేం జరుగుతున్నాయో అండ్ ఇంకొకటి మాకు మెస్ బిల్ ఎంత వస్తుంది ప్రతి నెల చూపించాలి మాకు చూపించట్లేదు మా దగ్గరనే 3 లక్షస్ వరకు కూడా అన్యాయంగా స్కామ్ జరిగిందని మేడం వాళ్ళు ప్రూఫ్ తో సహా చూపించారు స్కామ్ ఎవరి మీద పడుతుంది ఇప్పుడు 3 లక్షస్ అంటే స్టూడెంట్స్ మీదనే పడుతుంది మా మెస్ ఫీస్ లోనే వస్తది అదంతా మెస్ ఫీస్ మేము కట్టుకోవాలి ఎక్స్ట్రా కట్టాలి అండ్ ఉంటున్నందుకు ఉండనందుకు సెంటినరీ హాస్టల్ నుంచి వచ్చాము ఆల్రెడీ చీఫ్ వార్డెన్ కి లెటర్ పెట్టాము మాకు హాస్టల్ కంటిన్యూ చేయండి ఇదే హాస్టల్ లో ఉంచండి లగేజెస్ అన్ని తీసుకొని వెళ్ళడం కష్టం అవుతుంది బెడ్ బకెట్ లగేజ్ బుక్స్ అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే అది కష్టం అవుతుంది అని చీఫ్ వార్డెన్ కి డైరెక్టర్ మేడం కి అడిగాము ఏమీ రెస్పాన్స్ రాలేదు ఏమీ అంటే ఏమీ రెస్పాన్స్ రాలేదు వారం ముందు అడిగితే నిన్న డైరెక్ట్ గా మెసేజ్ పెట్టారు ఏమని రేపు మీరు వెకేట్ చేసి వెళ్ళండి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయం మీకు అనేసి ఆ నెక్స్ట్ రిజిస్టర్ కి వచ్చాము రిజిస్టర్ కి వచ్చి లెటర్ ఇచ్చాము లెటర్ అన్నారు కదా ఏంటి మీకు ఇప్పుడు మేము మాట్లాడినా ఏం చేయలేము వైస్ ఛాన్సలర్ ఉంటేనే మాట్లాడతా అని రిజిస్టర్ కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదు కనీసం వచ్చిన స్టూడెంట్స్ ని ఆఫీస్ కి ఒక 20-30 స్టూడెంట్స్ వస్తేనే స్టూడెంట్స్ ని కలవవా స్టూడెంట్స్ కోసం ఇన్స్టిట్యూషన్స్ ఆ ఇన్స్టిట్యూషన్స్ కోసం స్టూడెంట్స్ ఉన్నారా మేము అడిగే 3 డిమాండ్స్ ఇవే హాస్టల్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కంటిన్యూ చేయాలి నెక్స్ట్ ఏంటి ఆల్రెడీ 10 మంత్స్ ఉండే సెమిస్టర్ 6 మంత్స్ లో కంప్లీట్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ మాకు ఈ ఒక్క మంత్ హాస్టల్ ప్రొవైడ్ చేయడం వల్ల పోయేది ఏం లేదు మా స్కాలర్షిప్ ఇంకా వాళ్ళ మీద ఉంటది కానీ వాళ్ళకేం అవ్వదు ఇదే హాస్టల్ అంటే ఇదే హాస్టల్ కంటిన్యూ అవ్వాలి మాకు